నమస్తే అండి, లక్ష్మీ వంటకు స్వాగతం. ఈరోజు మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మిరియాల రసానికి కావాల్సిన పదార్థాలు అండి, ఇదిగోండి చింతపండు, నిమ్మకాయ సజ్జంత చింతపండు, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు మెంతులు, ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ పసుపు, కొన్ని ఎల్లుల్లిపాయలండి, ఒక 10 ఎల్లుల్లిపాయలండి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అండి, ఒక 5 పచ్చిమిర్చి ఇలా గాట్లు పెట్టుకున్నాను, సీల్చి పెట్టుకున్నాను. పోపుకండి, పోపుకు ఈ పోపు దినుసులు అన్నీ కలిపి ఒక స్పూన్ తీసుకున్నానండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఒక స్పూను, కొద్దిగా పోపుకి ఎల్లుల్లిపాయలు కొద్దిగా ఇలా చితక్కొట్టుకున్నానండి. 4 ఎండుమిర్చి పోపుకండి, తగినంత సాల్ట్ అండి. ఇప్పుడు తయారయ్యే విధానం, చింతపండు ఇట్లా నీళ్ళల్లో వేసి కడుక్కోవాలండి. మనకి ఏదన్నా దాంట్లో ఉంటే మట్టి కానీ అదంతా నీట్గా వెళ్ళిపోతుందండి. ఇలా కడిగేసుకోవాలి బాగా వాటర్ పోసి, ఎక్కువగా దీన్ని నలపకుండా ఊరికే రఫ్గా అండి. దీనికి ఇవన్నీ ఉంటాయి కదండి, దుమ్ము ధూళి అంతా అవన్నీ పోవడానికండి. ఇలా కడిగేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా కడిగేసుకున్నాం కదా, ఇదంతా బాగా మనం కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలండి, నానబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుందండి. ఇదిగోండి చింతపండు అంతా ఇలా ఇప్పుడు మనం పిసికేసుకోవాలండి. ఇదిగోండి ఇదంతా మనము దీని జ్యూస్ పిసికేసినాం కదా బాగా, చింతపండు రసం అంతా ఈ వాటర్లోకి వచ్చేసిందండి. ఈ వాటర్ని మీరు ఇలాగైనా చేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ చెయ్యి అడ్డు పెట్టుకొని జ్యూస్ని తీసేసుకుంటున్నానండి. ఏమన్నా ఇసుక అట్లా ఉంటే అడుగు నిలిచిపోతుందని నేనైతే ఇట్లా చేసుకుంటా. కొంతమంది అట్లే చేసేస్తారు, అందుకని చెప్తున్నానండి. మీరు కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు, లేదంటే అట్లే అయినా చేసేసుకోవచ్చు రసం. ఇదిగోండి ఇది నేను తీసేసుకుంటున్నాను, కొంతమంది అట్లే చేసేసుకుంటారు కదా, నేనైతే ఇక్కడ తీసేస్తానండి పిల్లలు ఉన్నారని. మనకి ఏదన్నా ఇసుకుంటే ఇట్లా అడుగు నిలిచిపోతుందండి, మనం ఇట్లా వడబోసుకుంటే గన ఈ మిరియాల చారుకి తాగుతారు కదా పిల్లలు, అందుకని నేను ఇట్లా చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నామండి మనము, ఇప్పుడు ఇది తీసుకుంటున్నానండి. చూడండి ఇలాంటిది ఒకటి తీసుకోవాలా. ఇప్పుడు దీంట్లో మనము ధనియాలండి, నేను ఇక్కడ వేయించుకోలేదు ధనియాలు, పచ్చి వేసేసుకుంటున్నాను. కొంతమంది అట్లా వేయించి వేసుకుంటారు, నేనైతే ఇక్కడ ఇట్లే మా నాన్నమ్మ ఇట్లే చేసేది కాబట్టి నేను ఇట్లే చేసేస్తున్నానండి. పల్లెటూరులో ఇలాగే చేసుకుంటారండి. ఇప్పుడు ఇవి కొద్దిగా కచ్చాబచ్చాగా దంచుకోవాలి మనము. ఇదిగోండి ఇట్లా దంచుకోవాలండి, ఎక్కువగా మెదగాల్సిన అవసరం లేదండి, మనకు రసంలో ఉడుకుతుంది కాబట్టి బాగుంటుంది. ఇదిగో చూడండి ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకోవాలా ధనియాలు. ఇవి వేసేద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఈ జీలకర్ర వేసేసుకున్నామండి, ఈ జీలకర్ర కూడా మనము కొద్దిగా అట్లా దంచుకున్నాం కచ్చాపచ్చాగా. ఇదిగో చూడండి వేసేసినాను కదా, ఇది కూడా మనము దీంతో ఇట్లా దంచుకున్నాం. ఇదిగోండి ఇప్పుడు మనము ఈ జీలకర్రను కూడా కచ్చాబచ్చాగా అట్లా దంచుకున్నాం అన్నమాట, నున్నగా కాకుండా. ఇదిగో చూడండి ఇట్లా దంచుకోవాలండి. ఇది కూడా మనము ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు మిరియాలు వేసేసుకున్నామండి, మిరియాలు కూడా అంతేనండి సేమ్, అట్లా దంచుకొని వేసేసుకుంటే మనకు బాగా రుచిగా ఉంటుందండి.
ఇదిగోండి ఇవి కూడా వేసేసినాను కదా. ఇదిగోండి ఈ మిరియాల పొడి కూడా మనకు ఇక్కడ కచ్చబచ్చగా దంచేసుకున్నాము చూడండి. ఇలా రావాలండి మనకి, ఇట్లా వస్తే సరిపోతుంది చాలు. ఇప్పుడు ఇది కూడా మనం వేసేసుకున్నాము దీంట్లో. ఇప్పుడు ఉల్లిపాయలు అండి, ఎల్లుల్లిపాయలు అవి కూడా దంచి పెట్టుకున్నాము. ఈ ఉల్లిపాయలు దంచేసుకున్నామండి. ఇదిగోండి ఈ ఉల్లిపాయలు కూడా ఇలా దంచేసుకున్నాం కదా, ఇదిగో చూడండి ఇది కూడా ఎక్కువ మెదగని వాకండి చూడండి. ఇలా ఇట్లా దంచుకోవాలండి. ఇప్పుడు ఇది కూడా మనము ఈ రసంలో వేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మనము ఇదిగోండి పసుపు వేసేస్తానండి. పసుపు, ఈ పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకండి. ఇవి ఇలా తుంచేసేసుకోండి, ఆ రసానికి బాగా పడుతుందండి. ఇప్పుడు తగినంత సాల్ట్, ఇప్పుడు సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత అండి ఇలా మనం ఆ రసంలో కలిసిపోయేలాగా ఈ కొత్తిమీర, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా పిసుకోవాలండి చేత్తో. ఇదిగోండి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇట్లా ఇట్లా బాగా పిసికి ఈ కరివేపాకు కొత్తిమీరని కూడా ఇలా కలుపుకొని మనం తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. మనకి ఎంత కావాలో పులుపు అని నీళ్ళు పోసుకోవాలా. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నామండి. ఇప్పుడు ఇట్లా డేగ్స పెట్టేసుకున్నామండి. ఈ డేగ్స వేడెక్కనిద్దాం. దీంట్లో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇప్పుడు దాంట్లోకి మనము వేసేసుకున్నాము. ఈ మెంతులు కూడా దీంట్లోనే వేసేస్తానండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు, ఇప్పుడు ఎండుమిర్చి ఇట్లా తుంచేసేసుకోండి. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేసుకున్నామండి. ఇదిగోండి ఇలా అన్నీ వేగిపోయినాయి కదా చూడండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఆ మిరియాల చారు పోసేసుకున్నామండి. ఇదిగోండి అంతా ఇట్లా కలిపేసుకున్న తర్వాత మనము ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. కొద్దిగా ఇది కాగనిద్దాము. ఇప్పుడు ఓపెన్ చేద్దామండి మూత. చూడండి ఎంత బాగా కాగుతుందో. ఇప్పుడు దీంట్లో మనము మిగతా కొత్తిమీర వేసేసి మూత పెట్టేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇదిగోండి వేసేసిన. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం, ఇంకా పక్కకు తీసేసుకోవడం. ఇంతే అండి రెడీ అయిపోయింది. చూడండి మిరియాల రసం ఎట్లా వచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు తెలపండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి, అందరికీ కూడా పంపించండి.